फ्रेंड्स गुड आफ्टरनून वेलकम टू स्वप्न फ्रम बैंगलोर लाइफ स्टाइल ब्लॉग्स इतना इंस्टेंट ग्लोइंग कोसम नेनु ओकटि चूपिस्तानु अदि वच्चेसि फेम अन्नमाट इदि फेम गोल्ड ब्लीच ఇది మనకి 10 మినిట్స్ లో రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అర్జెంటుగా మ్యారేజ్కి కానీ బర్త్డేకి కానీ ఏదైనా ఒక సెలబ్ ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది అన్నమాట మీకు ఈ ఫెమ్ అనేది కాకపోతే కొంచెం జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీకైతే ఇమీడియట్గా గ్లో ఇస్తుంది ఇంకా రేపు మార్నింగే వెళ్తున్నారు అనుకుంటే ఇంకా నైట్ ఈవినింగ్ కనుక మీరు చేసుకుంటే కనుక ఈ విధంగా మీకైతే మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను ఓపెన్ చేశాను కదా ఈ చిన్న బాటిల్లో ఉన్నది యాక్టివేటర్ అనమాట, ఈ పెద్ద బాటిల్లో ఉన్నది వచ్చేసి క్రీమ్. సో క్రీమ్ అయితే నేను ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను ఓకేనా. తర్వాత ఆ క్రీమ్ని క్లోజ్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఓకే. సో ఇప్పుడైతే ఈ యాక్టివేటర్ ఉంది కదా, ఈ యాక్టివేటర్ని నేను కొంచెం చిటికెడే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే. ఈ యాక్టివేటర్ని బట్టే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో 1 అన్నమాట ఇది. సో యాక్టివేటర్ చిటికెడే వేయాలి ఓకేనా, లేదంటే చాలా అంటే చాలా హార్మ్ఫుల్ అన్నమాట. సో అందుకోసమే చిటికెడ కొంచెం చిటికెడ వేలతోటి కొంచెం నేను ఇలా వేస్తున్నానమాట. వేసిన తర్వాతకి చూడండి ఫస్ట్ నేను ఎంత వేస్తాను ఇక్కడ లిటిల్ బిట్ అనమాట. అండ్ అలాగే హ్యాండ్ తోటి టచ్ చేయకండి ఓకేనా, ఎట్టి పరిస్థితిలో కూడా. ఆ స్పూన్ ఉంది కదా, ఆ స్పూన్ తోటి మాత్రమే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫేస్కి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకే. సో నేను చెప్పినట్టుగా మీరు డెఫినెట్గా చేయండి ఫ్రెండ్స్ ఓకే. ఈ విధంగా అయితే నేను క్రీమ్లో వేసేసుకుంటున్నాను, వేసుకొని మంచిగా మిక్స్ చేయండి ఓకేనా. అంటే ఆ యాక్టివేటర్ మొత్తం కూడా ఈ క్రీమ్లో మంచిగా మిక్సప్ కావాలన్నమాట ఓకే. సో ఈ యాక్టివేటర్ని మూత పెట్టేసి జాగ్రత్తగా ఒక సైడ్కి పెట్టేసేయండి ఓకే. సో నేనైతే పక్కకు పెట్టేశాను, పెట్టేసిన తర్వాతకి మంచిగా క్రీమ్ మిక్సప్ చేసేసుకొని ఓకే మిక్సప్ చేసేసుకొని మనము హ్యాండ్కి కానీ మన చెవు ఉంటుంది కదా చెవు దగ్గర పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. సో దట్ ఏంటంటే కొంచెం ఇచ్చింగ్ లేదంటే కొంచెం మంట రావడము అలా అనిపిస్తే కనుక మీరు యాక్టివేటర్ ఎక్కువ వేసినట్టు. సో అవాయిడ్ చేసేయండి, మీకు ఏమీ తెలియట్లేదు అని అంటే కనుక మీరు ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఓకేనా. సో ఎలాంటి హార్మ్ఫుల్ అయితే ఉండదు నేను చెప్పినట్టుగా చేస్తే ఓకేనా. లిటిల్ బిట్ వేసుకొని నేనైతే హ్యాండ్కి పెట్టి చూపిస్తున్నాను మీకు ఓకే. ఈ విధంగా చూడండి, చూసిన తర్వాత ఫేస్కి అయితే మనము అప్లై చేసేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో కమ్. సో ఇప్పుడైతే నేను ఫేస్కి అప్లై చేసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్లీచ్ ఎలా మిక్స్ చేసుకున్నాను అనేది చూశారు కదా. ఇప్పుడైతే నేను ఫేస్కి అప్లై చేస్తాను. కరెక్ట్గా అంటే కరెక్ట్గా 15 మినిట్స్ మాత్రమే మన ఫేస్ పై ఉండాలి, ఆ తర్వాత మనం ఫేస్ వాష్ చేసేసుకోవాలా. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇమీడియట్గా మనకి ఫేస్ని గ్లో వచ్చేస్తుంది అనమాట, లైక్ గోల్డ్ లాగా కనిపిస్తుంది మన ఫేస్ డెఫినెట్గా. సో ఇప్పుడైతే మనం అప్లై చేసుకున్నాము ఓకే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే నేను ఫేస్కి ఆ స్పూన్ యూస్ చేసుకుంటూ ఫేస్కి అయితే అప్లై చేయడం జరుగుతుంది ఓకేనా. ఈ విధంగా అయితే నేను అప్లై చేసేస్తున్నాను ఓకే. సో అండ్ అలాగే మీ ఫేస్ పై హెయిర్ ఉన్నా కానీ పర్లేదన్నమాట, హెయిర్ మనం యాక్టివేటర్ ఎక్కువ వేస్తే ఏంటంటే హెయిర్ వచ్చేసి మన స్కిన్ కలర్లోకి మారుతుంది. లేదు మనం చిటికెడే వేస్తున్నాం కాబట్టి ఏం మారదన్నమాట. బట్ గ్లోయింగ్ అయితే గోల్డ్ ఫేషియల్ చేసుకున్నంతగా వస్తుంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఇన్స్టెంట్గా ఏదన్నా స్క్రబ్ ఉంటే లేదంటే షుగర్లో కొంచెం కాఫీ పౌడర్ మిక్స్ చేసుకొని మీరు ఫేస్కి స్క్రబ్ చేసుకొని ఈ బ్లీచ్ అప్లై చేసుకున్నట్లయితే ఏమంటున్నానంటే 15 మినిట్స్ మాత్రమే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా కళ్ళు మూసుకొని 15 మినిట్స్ మీరు మంచిగా రెస్ట్ తీసుకోండి. సో దట్ ఫేస్కి మన కళ్ళు కూడా మంటలు పుట్టవన్నమాట. సో 15 మినిట్స్ కరెక్ట్గా ఉండాలా, అటు ఇటు ఎక్కువ తక్కువ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం కావద్దు ఫ్రెండ్స్. సో అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట ఈ ఫెమ్ బ్లీచ్ అనేది. సో దట్ మీకు మంచి గోల్డ్ ఫేషియల్ లుక్ ఇస్తుంది అనమాట, చాలా గ్లోయింగ్గా ఉంటుంది ఫేస్ అయితే. సో నేను ఆఫ్టర్ ఫేస్ వాష్ మీకు చూపిస్తాను ఓకేనా. ఈ విధంగా మీరు ఇది యూస్ చేసినట్లయితే నా ఫేస్ చూడండి తలతల మెరిసిపోతుంది. మీరు కూడా ఇలా కావాలంటే డెఫినెట్గా మీరు ట్రై చేసి నాకు రిజల్ట్ ఏందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. బాయ్.